ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎటువంటి వారినైనా కూడా ఉపేక్షించలేదని డిఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 144 సెక్షన్ మరియు 30 మంది యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులు గుంపులుగా ఉండరాదు, విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. టపాసులు విక్రయించిన అమ్మిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 1585 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. 11 సమస్యాత్మక గ్రామాల్లో పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లర్లకు పాల్పడితే వారిని జిల్లా బహిష్కరణ చేపడతామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికల కౌంటింగ్ కు సహకరించాలని ఆయన కోరారు. కౌంటింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ గౌతమి శాలిని గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో 144 సెక్షన్ను, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. 4 అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండటం చట్టరీత్యా నేరం. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 6వ తారీఖు